హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాక్స్ ట్యుటోరియల్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా చూసేద్దాం, చూడండి 57th క్వశ్చన్, 7 marks LAQ, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. చూసేద్దాం చూడండి, ఇఫ్ P అండ్ Q ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్ ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఎక్స్ కాజ్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ 2 ఆల్ఫా, దెన్ ప్రూవ్ దట్ 4P² ప్లస్ Q² ఈజ్ ఈక్వల్ టు A² అన్నాడు. ఓకే, సో ఒకసారి వినండి ఏం చెప్తున్నాడు అనేది. ఇక్కడ చూడండి, ఇది ఎల్ఏక్యూకి వెరీ 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 ఇంపార్టెంట్ కూడా ప్రాబ్లం ఇది. చూడండి, ఇఫ్ P అండ్ Q ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ వరకు తీసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు అయితే చూడండి, P అనేది ఏంటంటున్నాడు వాడు, ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అంటున్నాడు. ఓకే, సో ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఏంటి, మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఓకే, సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అర్థం అనమాట, అది కూడా ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఆరిజిన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా అనేది ఇలా వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో అదేవిధంగా అండ్ ఎక్స్ కాజ్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా అనేది ఎలాగో వెళ్తుంది అనుకుందాం. ఓకే, సో ఎలాగో వెళ్తుంది అనుకుందాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే చూడండి, అలా మనకు వెళ్తున్నాయంట 2 లైన్స్. అలా అయితే మనకు ఆరిజిన్ నుంచి దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకే ఆరిజిన్ నుంచి మరి ఆ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది మనకి ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చేసి ఆరిజిన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్కి వచ్చేసి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి P అంటున్నాడు. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమంటున్నాడు, Q అనేది అంటున్నాడు అనమాట. దాన్ని ఇక్కడ మనకు లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అంటున్నాడు, అంతే ఏం పెద్ద తేడా ఏం లేదు, లెంత్ అన్న డిస్టెన్స్ అన్న అంత ఒకటే. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినాడు. అలాగైతే ఇక్కడ మనకు 2 లైన్స్ యొక్క ఈ విధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ PQ అన్నాడు. అలాగైతే ప్రూవ్ దట్ 4P² ప్లస్ Q² అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, P² 4 కాన్స్టాంట్ ఇంటూ P² అంటే ఇక్కడ మనకు డిస్టెన్స్, ఓకే ఆరిజిన్ నుంచి ఆ లైన్కి ఫస్ట్ లైన్కి ఈక్వేషన్ ఉన్న ఏంటి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ ప్లస్ అదేవిధంగా Q² అంటే ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి, ఓకే స్క్వేరు అవన్నీ మనకు చూపించినట్టయితే, ఇక్కడ మనకు 4P² ప్లస్ Q² చూపించినట్టయితే దేనికి ఈక్వల్ అంటే A² అనేది ఈక్వల్ అనమాట. ఓకే, సో చూపించాలన్నమాట, దీన్ని చేసేసి మనం ఇదనే ప్రూవ్ చేయాలన్నమాట. అర్థమవుతుందా మీకు? సో ఇక్కడ అది అనమాట, ఇక్కడ మనం టోటల్ కాన్సెప్ట్ అయితే అంటే ఏంటి, మనకు LHS తీసుకొని మనము RHS అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట, RHS. ఓకే, సో ఇది అనేది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూపించేద్దాం, ముందుగా స్ట్రైట్ లైన్స్ రాద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ స్ట్రైట్ లైన్స్ ఆర్ ముందుగా ఇచ్చిన స్ట్రైట్ లైన్స్ రాద్దాం. ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చినాడు. సో ఏ నీసే తెచ్చేద్దాం కాన్స్టెంట్ కదా, అప్పుడు మనకు ఎక్స్ సీకెంట్ ఆల్ఫా ప్లస్ వై కొసెకెంట్ ఆల్ఫా మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 కూడా ఇచ్చాడు కాబట్టి అది కూడా రాసేద్దాం. చూడండి, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ 2 ఆల్ఫా ఉంది. దీని అంతా ఈ సైడ్ ఇచ్చేద్దాం. అప్పుడు మనకు ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాజ్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అవుతుందన్నమాట. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 1 అయితే వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మనకు P అనేది ఏమన్నాడు వాడు, చూడండి P అనేది అండ్ ఆల్సో P ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1కి. ఓకేనా, సో లెంత్ అనమాట, లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఈ లైన్కి అనమాట. ఈక్వేషన్ నెంబర్ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే అయిపోతుంది అనమాట P అనేది. కాబట్టి వీ నో దట్, మనకు తెలుసు కదా, మనకి ఏం తెలుసు, ఫార్ములా తెలుసు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, మనకు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుంది మనకు తెలుసు కదా. మనకు ఒక లైన్ ఇలా పాస్ అవుతుంది, మనకు ఆరిజిన్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. ఓకేనా, కావాలి అంటే మనకి ఏమవుతుందంటే ఫార్ములా మోడ్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² అయితే అయిపోతుంది. ఇది ఎలా వస్తుందని కూడా నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పేశాను. ఇది మనకైతే ఇక్కడ అప్లై చేద్దాం, ఎందుకంటే వాడు అన్నాడు కదా, మన క్వశ్చన్లో చూసినట్టయితే ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. చూడండి, లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్ అన్నాడు కాబట్టి.
ఓకేనా. సో కాబట్టి మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ వన్కి కదా చూసుకోవాల్సింది ఫస్ట్ పి అనేది. సో పి ఈజ్ ఈక్వల్ టు మాడ్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు సి అంటే మనకి ఇక్కడ ఏమైపోయింది కాన్స్టెంట్ ఇది అనమాట. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దీంతో అంటే జనరల్ ఫామ్తో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మనకు కాన్స్టెంట్ వచ్చేసి ఏమవుతుందంటే మైనస్ ఏ అయితే అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఎక్స్లు వైలు ఉన్నాయి ఓకేనా. ఇది ఏ అవుతుంది, ఇది మనకు బి అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ అనమాట సి అనేది మైనస్ ఏ అయితే అయిపోయింది అనమాట. మైనస్ ఏ ఓకే మోడ్ ఆఫ్ మైనస్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అనమాట. ఏ స్క్వేర్ అంటే చూడండి ఈక్వేషన్ నెంబర్ వన్కి ఇది అనమాట సీకెంట్ స్క్వేరు. అదేవిధంగా ప్లస్ బి స్క్వేర్ అంటే కోసికెంట్ స్క్వేరు ఓకేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఏ స్క్వేర్ అంటే సీకెంట్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బి అంటే కోసికెంట్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇక మనం స్క్వేర్ అప్లై చేసినట్టయితే అప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది ఓకే. ఇక్కడ మనకు అప్లై చేసినట్టయితే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ అదేవిధంగా కోసికెంట్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఇక్కడ మోడ్ చేస్తే పైన మనకు ఏ అయితే వచ్చేస్తుంది. చూసేద్దామా ఇప్పుడు మనకు. అప్పుడు మనకు పి ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కోసికెంట్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏ విధంగా చేద్దామంటే మనకు తెలుసు కదా ఏంటి మనకు సీకెంట్ తీటా ఎలా ఉంటుందంటే, సీకెంట్ తీటా ఎలా ఉంటుందంటే 1/cos తీటాగా ఉంటుందన్నమాట. మనకు తెలుసు కదా ఇవి రెండు మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా అనమాట. మనకు కాజ్కి ఇన్వర్స్ ఉంటుందన్నమాట సీకెంట్ అనేది ఓకే. ఈ విధంగా అనమాట ఇది మనకు తెలిసిందే కదా. అదేవిధంగా కొసికెంట్ చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, కొసికెంట్ తీటా దేనికి రివర్స్గా ఉంటుందంటే మన సైన్కి అనమాట, సైన్కి అనమాట. ఇది మనకు తెలిసిండేది ఇంతకుముందులోనే చెప్పేశాను నేను ఓకే. కొసికెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా. అదేవిధంగా సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/cos తీటా. ఇది మనకు తెలిసిండేది ఓకేనా. మీకు తెలిసి ఉంటుంది టెన్త్ క్లాస్లో కూడా చూసి ఉంటారు కదా. ఈ విధంగా ఇప్పుడు మనకు సీకెంట్ స్క్వేర్ ఆల్ఫాని ఏ విధంగా టర్న్ చేస్తామంటే 1/cos స్క్వేర్ ఆల్ఫాగా టర్న్ చేస్తాను ఓకే. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకు కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫాని ఏ విధంగా కన్వర్ట్ చేస్తానంటే 1/sin స్క్వేర్ ఆల్ఫాగా కన్వర్ట్ చేస్తాను అనమాట ఓకే. ఈ విధంగా అనమాట మనకి ఇక్కడ ఫార్ములా అనేది అప్లై చేసేసినాము. ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట మనకు రూట్ లోపల ఏ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1/sin స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఇవి రెండు దానిలోకి చూసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం తీస్తామన్నమాట ఇక్కడ రూట్ లోపల. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసినప్పుడు ఇవి రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 అవుతుంది అనమాట మనకి ఎల్సిఎం అనేది ఓకే. అప్పుడు మనకి ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా అనేది మనకి ఏమైపోతుందంటే ఇక్కడ ఎల్సిఎం అయిపోతుంది ఓకేనా రూట్ లోపల ఇక్కడ. ఈ విధంగా ఇంకా పైన ఏం వస్తుందంటే ఇక్కడ మనకు ఎల్సిఎం తీసిండేది ఎంత వస్తుందంటే టోటల్గా మనకు సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా అయితే వస్తుంది, వచ్చింది కూడా మనకి ఇక్కడ కదా. ఈ విధంగా అనమాట మనకు కాజ్ స్క్వేర్ ఆల్ఫా ఉందంటే మనకి ఏం లేదు ఇక్కడ ఎల్సిఎం తీసిండే దాంట్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే లేదు. ఇక్కడ మనకు పైన ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే. సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అదేవిధంగా కింద కూడా అంతే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉందంటే ఏం లేదు కాజ్ స్క్వేర్ ఆల్ఫా అయితే లేదు కింద కాబట్టి పైన అనేది ఇంటూ చేయాల్సి ఉంటుంది కాజ్ స్క్వేర్ ఆల్ఫా. ఈ విధంగా అయితే వచ్చేసింది మనకి తెలుసు కదా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా అంటే ఏంటి. మనకు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది మీరు టెన్త్లోనే చూసి ఉంటారు ఏంటనేది ఓకేనా, ఎలా వచ్చింది అనేది కూడా టెన్త్లోనే మీకు చెప్పేసి ఉంటారు ట్రిగ్నోమెట్రీలోనే ఓకే. సో మనకు ఈ విధంగా అయితే వచ్చేసింది కదా ఇది మనకు. కాబట్టి ఇక్కడ మనకు తీటాలో ఉంది, ఇక్కడ ఆల్ఫాలో ఉంది, పెద్ద తేడా ఏం లేదు. యాంగిల్ అంతే అది మనకు తీటా ఆల్ఫా బీటా గామా ఓకే అదంతా మనకి ఏంటివి యాంగిల్స్ అంతే. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది 1 అయితే అయిపోతుంది ఇది. సో పి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ ఏ విధంగా రాస్తానంటే దీన్ని, సో 1 సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్గా అయితే రాస్తానమాట. మరి మీరు దీన్ని చేసి చూడండి, 1 అంటే 1 డివైడెడ్ బై అప్పుడు మనకి ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా అయితే అవుతుంది అనమాట కింద అప్లై చేసినట్టయితే ఈ విధంగా ఓకే. సో దీని బదులుగా నేను ఇక్కడ ఈ విధంగా టర్న్ చేసిన, ఇక్కడ 1 అన్న 1 కదా కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా రాసుకుంటాను అనమాట. ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫాగా రాసుకుంటాను అనమాట ఓకే. హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ రూట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు ఈ విధంగా నేను స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి ఇలా చేశాను అనమాట. పీజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై 1 ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు కింద ఇక్కడ ఉండేదంతా పైన పంపించేద్దాం ఓకే. అప్పుడు మనకి ఏతో ఇంటూ అవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో అది అనమాట పీజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా అయితే వస్తుంది. డివైడెడ్ బై 1 ఉంటుంది, ఇంకా 1 రాసిన ఒకటి లేకుండా ఒకటి అనమాట. ఇది మనకు పి అనేది వచ్చింది. పి అనేది ఏంటి మనకు ఆరిజిన్ నుంచి
ओके सो ఆరిజిన్ నుంచి ఈక్వేషన్ నంబర్ 1 కి ఏంటి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట లేదా లెంగ్త్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అవుతుందన్నమాట అదే విధంగా మనకు ఈక్వేషన్ నంబర్ 2 కూడా అలాగే కనుక్కుందాం q అన్నాడు కదా నెక్స్ట్ ఓకే సో అది కూడా ఈక్వేషన్ నంబర్ 2 కూడా అలాగే కనుక్కుందాం చూడండి ఇక్కడ మనకు అండ్ ఆల్సో చూడండి q is equal to the length of the perpendicular from the origin to equation number 1 అవుతుందన్నమాట ఓకే ఈక్వేషన్ నంబర్ 1 అంటే p అవుతుంది ఇక్కడ మనకి ఈక్వేషన్ నంబర్ 2 అన్నమాట మీకు అర్థమవుతుందా సో కాన్సంట్రేషన్ గా వినాలన్నమాట అర్థమవుతుందా చూడండి q is equal to ఆ తర్వాత ఇక్కడ మనకు mod c సేమ్ మనకు ఫార్ములానే mod c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది ఇక్కడ మనకు c ఎంత అయిపోయిందంటే ఇంత ఓకే మైనస్ a cos 2 ఆల్ఫా సో మైనస్ a cos 2 ఆల్ఫా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే ఇక్కడ మనకు cos స్క్వేర్ అదే విధంగా b స్క్వేర్ అంటే ఏమవుతుంది మైనస్ సైన్ ఏమవుతుంది మైనస్ అనేది ఉంది ఇక్కడ మీరు మర్చిపోకూడదు ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లస్ రాసేసి ఇక్కడ మైనస్ రాసేసేయండి ఓకేనా ఈ విధంగా ఉంటుంది వై కోఎఫిషియంట్ అంటే మనకు మైనస్ సైన్ ఆల్ఫా అయితే అయిపోతుంది అన్నమాట కాబట్టి మైనస్ ఏమవుతుంది సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే అయిపోతుంది అన్నమాట ఇక్కడ మీరు ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది మనకు యాక్చువల్లీ ఇక్కడ మనం స్క్వేర్ అప్లై చేయాల్సి ఉంటుంది అప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది ఇక్కడ పైన మోడ్ తీసేద్దాం ఏ కాజ్ టూ ఆల్ఫా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది కాజ్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది అదేవిధంగా ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది అప్పుడు మనకు సైన్ స్క్వేర్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకు తెలుసు కదా మనకు సైన్ స్క్వేర్ తీట సంస్కృతి తీట ప్లస్ కాజ్ స్క్వేర్ తీట అంటే ఏమవుతుంది వన్ అయితే మనకు తెలిసిన ముందే చూసాం ఇక్కడ ఓకే ఇంకా అదే అప్లై చేస్తాను ఇక్కడ నాకు అప్పుడు నాకు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ టూ ఆల్ఫా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ అంటే వన్ అనమాట కింద వన్ రాసిన ఒకటి రాకపోయిన ఒకటి కాబట్టి మనకు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ టూ ఆల్ఫా అయితే అయిపోయింది అనమాట క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ టూ ఆల్ఫా ఇప్పుడు మనకు ఇక్కడ క్యూ వచ్చేసింది మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పీను వచ్చేసింది పీ వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు మనకు క్వశ్చన్లో ప్రూవ్ దట్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి మనకు ఫోర్ చేద్దాము అదేవిధంగా పీ స్క్వేర్ అంటే ఏంటి మనకు ఇది అనమాట ఇది ఇది దీనికి స్క్వేర్ వేసుకుందాం ప్లస్ అదేవిధంగా క్యూ స్క్వేర్ అంటే మనకు ఇది అనమాట ఇది స్క్వేర్ చేసినట్టయితే మనకు ఏమవుతుంది ఏ స్క్వేర్ అయితే రావాలంట చూద్దాం ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి యాజ్ పర్ గివెన్ డేటా ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఫోర్ ఇంటూ ఏ సైన్ ఆల్ఫా ఇంటూ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా క్యూ స్క్వేర్ అంటే మనకు ఏ కాజ్ టూ ఆల్ఫా హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్వేర్ అనేది అప్లై చేస్తాను రెండింటికి ఓకేనా ఇక్కడ మనకు రెండింటికి అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు టూ ఆల్ఫా అనేది యాంగిల్ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే సో ఇక్కడ మనకు టూ ఆల్ఫా అనేది యాంగిల్ ఒకటే మీరు ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కూడా మనం స్క్వేర్ అప్లై చేద్దాం ఇక్కడ మనకు మూడు దానిలకు స్క్వేర్ అప్లై చేయాల్సి ఉంటుంది ఓకే మనకు అప్పుడు ఏమవుతుంది ఫోర్ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది ప్లస్ అదేవిధంగా ఏ స్క్వేర్ ఇక్కడ మనక కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా అయితే అవుతుందన్నమాట ఓకేనా కాజ్ మళ్ళీ కాజ్ ఉంది కదా కాజ్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇలా 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 అంతా చేయొద్దండి ఓకేనా ఇక్కడ మనకు స్క్వేర్ అనేది ఇక్కడ మనకు కాజ్ టూ ఆల్ఫా ఉందంటే ఇక్కడ మనకి ఎంత ఉంటే అది మనకు యాంగిల్తో సమానం అనమాట అర్థమవుతుందా యాంగిల్ అనమాట ఇది యాక్చువల్గా ఓకేనా ఇది యాంగిల్ కాబట్టి మనకు స్క్వేర్ అనేది దీనికి మట్టుకు ఒకటి అప్లై చేయాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి చాలామంది ఇలా చేస్తారు తప్పది ఓకే ఈ విధంగా అవుతుంది అనమాట ఇక్కడ మనం ఫోర్తో ఇంటూ చేసినట్టయితే మనకి ఇంకేమవుతుంది ఇక్కడ ఫోర్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది ప్లస్ ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా అయితే ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏ స్క్వేర్ ఇలా పెట్టేసి ఫోర్ అనేది ఇక్కడ పెడతాను పక్కన ఓకే ఇంటూలో ఉంది కాబట్టి ఎలాగైనా రాసుకోవచ్చు కాబట్టి ఏ స్క్వేర్ ఇలా పెట్టేసి నేను ఫోర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాజ్ స్క్వేర్ ఆల్ఫాగా రాసుకుంటాను ప్లస్ అదేవిధంగా ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా ఇలాగే పెట్టేస్తాను ఇక్కడ నేను ఇక్కడ ఏం అప్లై చేస్తానంటే చూడండి ఇక్కడ మనకు దీని బదులుగా ఏం రాస్తానంటే ఫోర్ని టూగా రాస్తాను ఓకేనా సో ఫోర్ని టూగా రాస్తాను అదేవిధంగా సైన్ని సైన్ స్క్వేర్ ఆల్ఫాని సైన్ ఆల్ఫాగా రాస్తాను ఓకే కాజ్ స్క్వేర్ ఆల్ఫాని కాజ్ ఆల్ఫాగా రాస్తాను ఇంకా హోల్ స్క్వేర్ పెట్టేస్తాను ఓకేనా స్క్వేర్లు అన్ని తీసేసి పైన పెట్టేస్తాను అనమాట ఈ విధంగా ఓకే మరి మనకి ఇది చేసినా ఏమవుతుంది మరి ఇది వస్తుంది కదా ఈ విధంగా టూ సైన్ ఆల్ఫా కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అయితే రాస్తాను అనమాట ఈ విధంగా చేంజ్ చేస్తాను ఎందుకు ఇలా చేంజ్ చేస్తాను అంటే మనకు ఫార్ములా ఉంది అకార్డింగ్ టు ద ట్రిగ్నోమెట్రీ ప్రకారంగా టూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా దీనికి ఈక్వల్ అంటే సైన్ టూ థీటాకి ఈక్వల్ అనమాట ఓకే టూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టూ థీటాకి ఈక్వల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్థమవుతుంది ఇలాంటి ఫార్ములాస్ అనేవి మీరు నేర్చుకొని పెట్టుకోవాలన్నమాట ఒక బుక్లో అన్నా రాసుకోండి ఎక్కడైనా రాసుకోండి ఓకే మీ మైండ్లో మటుకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అర్థమవుతుందా చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లై చేసేద్దాం అప్పుడు మనకు ఏ స్క్వేర్ ఇంటూ సైను టూ ఆల్ఫా అయితే వస్తుంది ఇక్కడ థీటా అంటే ఇక్కడ ఆల్ఫా అనమాట అంతే ఏం లేదు యాంగిల్ ఓకే హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా ఇక్కడ మనకు స్క్వేర్ అప్లై చేసినట్టయితే అప్పుడు మనకి ఏమవుతుంది
ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టూ ఆల్ఫా ప్లస్ ఏ స్క్వేర్ కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా ఇది మటుకు అలాగే వచ్చింది చూడండి. ఓకే సో ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు కదా, ఏ స్క్వేర్ కామన్ తీస్తే నాకు అప్పుడు సైన్ స్క్వేర్ టూ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ టూ ఆల్ఫా అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఇక్కడ ఎంత ఉందంటే తీటా అనమాట ఇది. ఓకే మనకు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అనమాట. ఇక్కడ తీటా అంటే ఇక్కడ టూ ఆల్ఫా ఉంది అంతే, మీరు యాంగిల్ చూసి భయపడాల్సిన అవసరమే లేదనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వన్ అయితే అయిపోతుంది ఇక్కడ మనకు. ఓకే ఏ స్క్వేర్ ఇంటూ వన్ అనమాట. ఏ స్క్వేర్ ఇంటూ వన్ అంటే ఏ స్క్వేర్ ఇదే వచ్చిందా మనకు. ఇక్కడ ఏ స్క్వేర్ ఉందా చూడండి, ఏ స్క్వేర్. ఓకే ఆర్హెచ్ఎస్ అయితే వచ్చేసింది ఈ విధంగా అనమాట. దేర్ ఫోర్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఈ విధంగా అయితే ప్రూవ్ చేసేసినాను. ఓకే వాడు ప్రూవ్ చేయమన్నాడు క్వశ్చన్లో కూడా చూడండి, ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి ప్రూవ్డ్ హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఎప్పుడైనా వాడు ఇచ్చిండే క్వశ్చన్ బాగా చదవండి. ఇక్కడ చూడండి P అండ్ Q ఆర్ ద లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద స్ట్రైట్ లైన్స్ అనేది టూ స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. దెన్ మనకు ప్రూవ్ దట్ ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నాడు. ఓకే దీని అయితే ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ముందుగా P అనుకుంటాం. P అంటే ఏంటి, మనకు ఆరిజిన్ నుంచి ఈక్వేషన్ నెంబర్ వన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే సో కాబట్టి మనకు ఈ విధంగా వేసుకొని అన్ని ఈక్వేషన్స్ రాసుకొని P అనేది మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వేసుకొని ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి కాబట్టి ఈ విధంగా వేసుకొని P అనేది ఫైండ్ అవుట్ చేశాను అనమాట సాల్వ్ చేసుకుంటూ వచ్చి. అదేవిధంగా క్యూ కూడా, క్యూ అనేది ఏమన్నాడు మనకు ఈక్వేషన్ నెంబర్ టూకి ఏమన్నాడు ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. సో కాబట్టి మనకు ఈ విధంగా క్యూ అనేది కూడా నేను ఇక్కడ ఫార్ములా వేసుకొని సాల్వ్ చేసినట్లయితే నాకు క్యూ అనేది వచ్చింది. ఆ తర్వాత మనకు ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వేసుకుంటా, దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటా ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకొని. ఓకే పీక్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ నేను సాల్వ్ చేసుకుంటా మెల్లగా వచ్చినట్టయితే నాకు ఏమొస్తుందంటే చివరికి మనకు ఏ స్క్వేర్ అయితే వచ్చేస్తుంది హెన్స్ ప్రూవ్డ్ అనమాట. అది అంతే.